నాయకుడిగా మనం ఆలోచిస్తే వాళ్ళు ఏరు దాటేసిన తర్వాత తగలెడదామని వాళ్ళు చూస్తారు. ఓకే, మీరు చాలా చిన్న రైతు కుటుంబం ఇది, మీ నాన్నగారిది ఇది. సరే, తర్వాత అనుకోకుండా మీరు ఫ్రాన్స్ ఎక్స్పోర్టర్గా మారారు. ఎందుకని రాజకీయాల్లోకి రావాలనిపించింది? ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వాస్తవంగా మురళి గారు నాకు రాజకీయంలోకి రావాలని లేదు. నేను ఎప్పుడు చిన్న స్థాయి దానికి కూడా నేను పోటీ చేయలేదు. ఈక్వేషన్లో భాగంగా ఫ్రెండు మా కజిన్ బ్రదరు బాగా స్ట్రాంగ్. ఆయన అన్న నన్ను కంటెస్ట్ చేయమంటున్నారు. మన క్యాస్ట్ ఈక్వేషన్లో నాకు కుదరదు కదా, నువ్వు చెయ్యన్న అన్నాడు. ఒక 2 మంత్స్ వెయిట్ చేశా. తర్వాత ఇంకా ప్రెషర్ ఇస్తే సరే అన్న, నేను తమ్ముడు నేను సరే ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ఇంకా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రెడీ చేసుకుని ఇప్పుడు అలర్ట్స్ నాకు అనౌన్స్మెంట్ వచ్చిన 6 మంత్ ముందు నుంచి జరుగుతుంది. సరే, ఇంక దిగిన తర్వాత అధికార పార్టీలో అసలు మనకు అవకాశం రావడమే ఒక అదృష్టం కదా. అది నా వల్ల కాదు, నా కమ్యూనిటీ బేస్ నాకు కౌర్ శ్రీనివాస్కే ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల నాకు వస్తుంది కదా. సరే, మనం దగ్గర దాకా వచ్చిన దాన్ని వద్దనడం కరెక్ట్ కాదులే అని చెప్పేసి నేను కూడా ముందుగా ఇంట్రెస్ట్ కలగలేదు. తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత ఇంట్రెస్ట్ పెరగడం వరకు ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇంకొక ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ నాయకుల్ని చాలా తక్కువగా చిన్న చూపు చూస్తారని ఈ టీవీల్లో వినడం జరిగింది. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించే ప్రేమ అంతకుముందు మనల్ని పాలించిన 14 సంవత్సరాలు పాలించిన దేవుడు ఉన్నారు కదా, స్థానిక గత ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు, ఆయనకి ఈయనకి 100 రెట్లు డిఫరెన్స్. ఓకే, మనం డోర్ తీయగానే ఒక సీఎం సీట్లోంచి లెగిసి మనకు అసలు అను పరిచయం లేని వ్యక్తి కోసం ఆప్యాయతగా ఎదురు వచ్చి మన పేరెట్టు పిలిచి హరి రా అని చెప్పేసి హగ్ చేసుకుంటే, ఒక సీఎం హగ్ చేసుకుంటే ఆ టైంలో మన బాడీ ఏమైపోతుంది? ఆయన రిసీవింగ్కే చచ్చిపోయేంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గరే ఉంటాను నేను. అంత ఇష్టం నాకు ఆ రోజు, ఆ ఒక్కరోజు రిసీవింగ్తో ఇంకా ఆయన ఫ్యాన్ అయిపోయాను. ఆయన నా మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను భూమి మీద ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లోనే, ఆయన చెప్పు చేతల్లోనే, ఆయన కింద ఆయన దూకేన వెళ్ళాను గోదావరి ఒడ్డు మీద ఉండి దూకే అంటే దూకేస్తా. రెండో మాట కూడా రాదు, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. మాట మనిషి అలా ఒక సీఎం ఎదురు రావాలి. నేను అంతకుముందు గత సీఎంను కూడా నేను కలిశా. అంటే మీరు యాక్చువల్గా భీమవరం నియోజకవర్గంలో మీ స్థానికులుగా ఉంటారు, కానీ పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం ఎందుకు చూజ్ చేసుకున్నారు మీరు? నేను పాలకొల్లు అసెంబ్లీని నేను చూజ్ చేసుకోలేదు, వారు ఇచ్చారు. ఓకే, ఇది ఖాళీగా ఉంది, నువ్వు యాక్టివ్లోకి వస్తే ఇది ఖాళీగా ఉంది. కౌర్ శ్రీనివాస్ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇంకొకరికి బీసీలో ఇంకొక పదవి ఇస్తే బీసీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ ఎస్సీ బీసీ సామాజిక వర్గాన్ని మైనారిటీ, అలాగే ఓసీలో ఉన్న పేదవారిని బలం చేయాలి అంటే ఇంకొక క్యాండిడేట్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకునే భాగంలో నాకు ఇవ్వడం జరిగింది. కానీ అంతకు ముందున్న ఇన్ఛార్జి మీద ప్రభుత్వానికి కోపం కానీ వేరే ఇక్కడున్న వారి మీద కోపం కానీ ఏమీ లేదు. ఇక్కడున్న ఈక్వేషన్లో నాకు వచ్చింది, ఇక్కడున్న ఎవరిని మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని డిగ్రేడ్ చేయలేదు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను. సార్, నెక్స్ట్ మీరు కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మా దగ్గర తీర్చుకుని వాళ్ళతో ఎక్కువగా జనాల్లోకి వెళ్తున్నారనేది ఒక వినికిడి. అదేమన్నా అందులో ఎలా అన్నారు మురళి గారు? కొన్ని కులాలకు సంబంధించినటువంటి సంఘ పెద్దలతోటి మీరు ప్రచారం ఎక్కువ చేస్తున్నారు, అందరినీ కలుపుకి వెళ్ళడం లేదని. కలుపు అట్లాంటిది ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇప్పుడు నాగబాబు గారు ఓసీ కాపు సామాజిక వర్గం, తాతాజీ గారు కాపు సామాజిక వర్గం, శేషుబాబు గారు బీసీ సామాజిక వర్గంలో గౌడ సామాజిక వర్గం, అలాగే అడబాల వెంకటరమణ కాపు సామాజిక వర్గం, అలాగే మన ముచ్చర్ల శ్రీరామ్ కూడా
కాపు సామాజిక ఆ సామాజిక సామాజిక వర్గం కాదు. ఒకసారి వినండి, ఇందులో మీకు మీరు అడిగారు కాబట్టి మురళి గారు మీకు చెప్పండి. పుచ్చకాయ ముక్క ఇవ్వడం కాదు, పుచ్చకాయలు ఎన్ని పప్పులు ఉన్నాయో మీకు చెప్పాలి కూడా. చెప్పండి. అక్కడ మీకు పుచ్చకాయలాగా వివరంగా ఎందుకు అడుగుతున్నానంటే, ఇక్కడ మాకు సామాజిక వర్గంలో తిరగడానికి ఎప్పుడైనా ఒకసారి గమనించండి మీరు, ఎక్కువ పార్టీకి జెండాలు మోసేది ఏ సామాజిక వర్గం అండి? ఏ పార్టీకి మోసినా మీరు ఒక్క మురళి గారిని చాలా క్లియర్గా అడిగాను, మీరు కూడా దానికి మీరు కోచన వేయడమే కదా, నేను వేసిన కోచనకు కూడా మీరు సమాధానం చెప్పవలసిన టైం వచ్చింది. ఏ సామాజిక వర్గం వారు జెండాలు మోస్తారు? అన్ని సామాజిక వర్గాలు మోస్తారు, అది ఇదని ఉండదండి. కాదు, ఎక్కువ తక్కువ ఉంటారు. ఎక్కువ శాతం మోసేది బీసీ ఎస్సీ ఎస్టీ. ఓసీ సామాజిక వర్గంలో ఈ వర్గంలో 80% మోస్తే ఓసీ సామాజిక వర్గంలో మోసే కార్యక్రమానికి వచ్చేసరికి ఒక 15% ఉంటారు. మిగతా వాళ్ళందరూ పూర్వం నుంచే ఏదో ఒక రకమైన వర్గముగా వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా స్థితిపరులు కావడంతో ఓసీ సామాజిక వర్గంలో బయట తిరగడం తక్కువ. వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి, వాళ్ళందరూ ఒక సెటిల్డ్ కాబట్టి పార్టీలో ఒకవేళ పార్టీలో ఉండొచ్చు. అన్ని సామాజిక వర్గాలు మోస్తే మీరు ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తులు కొంచెం వస్తారు, అంటే ఒకటి రెండు సామాజిక అనగా అన్ని సామాజిక వర్గాలు కొంచెం హెచ్చు తగ్గులు ఉంటారు. ఆర్థికంగా వెనకబడేది ఏ ఉండేది బీసీ ఎస్టీ ఎస్సీలోనే కదా. ఈ ఆర్థికంగా వెనకబడి ఉన్న ఈ సామాజిక వర్గం నుంచి మేము, అంటే మా సామాజిక వర్గం నుంచి కిందకి బీసీ నుంచి ఎస్టీ వరకు మైనారిటీ వరకు అలాగా అలా అని చెప్పేసి ఓసీలో కూడా అందరూ డబ్బున్న వాళ్ళే లేరు కదా. లేరు, ఖచ్చితంగా లేరు. అన్ని ఓసీలో ఉన్నారు, లేని వాళ్ళు. ఓసీలో కూడా ఎంతమంది పేదవారు ఉన్నారండి? బ్రాహ్మణులు ఎంతమంది పేదవారు ఉన్నారు? పాపుల్లో ఎంతమంది ఉన్నారు? ఉన్నారు. వీళ్ళందరికీ వాస్తవంగా అన్యాయం జరుగుతుంది కదా. గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఒక 15,000 రూపాయలు ఓసీ సామాజిక వర్గంలో 45 సంవత్సరాలు దాటిన మహిళకి వెయ్యాలనే ఆలోచన ఎందుకు రాలేదండి? ఇన్ని సంవత్సరాలు పాలించారు, 75 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్తే 77 సంవత్సరాల్లో 72 సంవత్సరాలు వాళ్లే పాలించేశారు కదా సార్, మరి ఎందుకు రాలేదండి? అలాగే ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఏదైతే అమ్మఒడి వెయ్యాలి, వారు పేదవారే, ఓసీ సామాజిక వర్గానికి మనుషులు కాదా అనే ఆలోచనలో ఈ 72 సంవత్సరాల చేసిన సీఎంలకు ఎందుకు రాలేదండి ఆలోచన? ఏ డోక్రా రుణమాఫీ ఏదైనా, అంటే కులం మతం భేదం పార్టీ వర్గం చూడకోకుండా ఏదైనా లబ్ధి కార్యకర్తను కూడా లెక్క చేయకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే, ఏ పార్టీ చూడలా ఏ కులం చూడలా అర్హత ఉంటే లబ్ధి చేకూరాలి అంతే. అది ఫైనల్గా పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పారు? ఫైనల్గా పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పేది ఆల్రెడీ చెప్పేశాను చాలా స్టాండ్ బైగా, అస్సలు జంకు లేకుండా మాట్లాడుతాను ఆ విషయంలో. ఏదంటే పాలకొల్లు, నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అవిన 6 నెలలకే 20% పెండింగ్స్ కంప్లీట్ చేసేస్తా, అంటే 6 నెలలకే. మళ్ళీ 2029 నాటికి మినిమం 80% వర్క్, 2029 తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే సమయానికి నేను మరలా అది చేస్తాను ఇది చేస్తానని నేను అడక్కోకుండానే ఓటేసే అంత స్టాండ్ బైకి. అది చెయ్యాలి అంటే ఖచ్చితంగా ముందు ప్రధాన ఎజెండా మురుగునీటి సమస్య, త్రాగునీటి సమస్య ఆల్రెడీ క్లియర్ చేసేసాను. మురుగునీటి సమస్య దానికి అనుసంధానం చిన్న డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఈ చిన్న డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేస్తే భాగంగా కొన్ని కల్వర్ట్స్ సిసి రోడ్స్ అది టౌన్ క్లియర్ అయిపోతుంది. 30 ఫీట్ హైట్లో టోటల్ సిటీ లైటింగ్ ఇస్తా. పాలకొల్లుకి సబ్స్టేషన్ ప్రాబ్లం ఉంది, పాలకొల్లులో సబ్స్టేషన్ కంప్లీట్ చేస్తా. అలాగే ఇంకా కొన్ని విలేజెస్కి, మెజ్జింగ్ విలేజెస్కి వాటర్ ప్రాబ్లం ఉంది, దాన్ని కంప్లీట్ చేసేస్తా. దాంట్లో భాగంగా ఇంకా విలేజెస్లో సిసి రోడ్స్, డ్రైనేజెస్ ప్రాబ్లం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లము, ఇవన్నీ కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్ ఉన్న ఎంత
ఫండ్ అవసరం అంత ఫండ్ కూడా నేను అధిష్టానం దగ్గరికి వెళ్ళి నేను జగన్మోహన్ రెడ్డి గారితో ప్రాధేయపడి తీసుకొచ్చి పాలకొల్లు నేను పాలకొల్లు 174 సీఎం గారు తీసి 174 నియోజకవర్గాల్లో 2-3 స్థానాల్లో నేను నిలబెడతానని చెప్పేసి పాలకొల్లు ప్రజలకు నేను మాట ఇచ్చాను. ఆ పని నేను చేసి చూపించగలన్న ధైర్యం కూడా నాకు ఉంది. సంతోషం సార్, గోపి గారు చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇది పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేస్తానన్నారు. ముఖ్యంగా కూడా ప్రస్తుత శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి అవినీతి కానీ లేకపోతే ఆయన అభివృద్ధిని అడ్డుకున్న అంశాలపై కానీ తను ఎప్పుడైనా ఎక్కడైనా అది ఆధారాలతో సహా చర్చకు సిద్ధం రమ్మని చెప్పండి అని చెప్పేసి గోపి గారు పిలిపిస్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా ప్రజలైతే కనుక మేము చెప్పవలసిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మమ్మల్ని వెళ్ళగానే సాదరంగా స్వాగతిస్తున్నారు, ప్రచారం చాలా బాగా జరుగుతుందని ఆశాభావాన్ని అయితే గోపి గారు వ్యక్తం చేస్తారు.